రవితేజ నటించిన బెంగాల్ టైగర్ దీపావళికి వస్తుంది అనుకున్నాం, రాలేదు. నవంబర్ ఆఖరిలో వస్తుంది అన్నారు, రావట్లేదు. డిసెంబర్ 10వ తారీఖున వస్తుంది. ఆ రోజైతే దాదాపు ఎటువంటి అడ్డంకులు లేకుండా ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. మాస్ మహారాజా సినిమా వస్తుంది అంటే కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి జనాల్లో. కామెడీ అదిరిపోద్ది, ఫైట్లు బాగుంటాయి, మంచి డైలాగుల పండుగ ఉంటది. ఇవి కామన్ గా ఉండే ఎక్స్పెక్టేషన్స్. వీటికి తోడు కొత్తగా ఏదైనా యాడ్ అయితే అది బోనస్ అన్నమాట. పోతే రీసెంట్ టైమ్ లో కొంచెం రొటీన్ అయిపోయాడు రవితేజ. రొటీన్ అయిపోయినప్పటికీ ఆయన్ని ఎంజాయ్ చేయడానికి అలవాటు పడిపోయిన వాళ్ళు కొన్ని చిన్న చిన్న చేంజెస్ ని సర్దుకుని మంచి హిట్లు ఇచ్చారు ఆయనకి రీసెంట్ గా. ఆ హిట్లు ఇచ్చిన ధైర్యంతో కిక్ 2 సినిమాలో కొన్ని ప్రయోగాలు చేసి నెగిటివ్ రిజల్ట్ ని మూట కట్టుకున్నాడు మాస్ రాజా. కిక్ 2 లో కథా కథనాలకు సంబంధించిన పొరపాటు సురేందర్ రెడ్డిది అని అందరూ అన్నారు. అలాగే రవితేజ విషయానికి వచ్చేప్పటికి ఆయన లుక్ గురించి చాలా మంది అబ్జెక్షన్ వ్యక్తం చేశారు. ఆయన హెల్త్ కోసం సన్నబడ్డానని చెప్పారు, కానీ అందుమూలంగా ఆయన ముఖంలో కళ తగ్గిందని చాలా మంది మాట్లాడటం కనిపించింది. పోతే ఇక్కడ విషయాన్ని చూడాలి, చాలా లావుగా ఉన్న ఎన్టీఆర్ యమదొంగ సినిమాలో బాగా స్లిమ్ అయి కనిపించాడు. ఆ తర్వాత కంత్రి సినిమాలో బక్క చిక్కిపోయి చూడలేనట్టుగా తయారయ్యాడు. కానీ కొన్ని మార్పులు చేర్పులు జరిగిన తర్వాత అందమైన ఎన్టీఆర్ ఇప్పుడు మనం అలవాటు చేసేసుకున్నాం. రవితేజకి సంబంధించి కూడా కిక్ 2 లో ఆ ఫేజ్ నడిచింది అని చెప్పుకోవాలి. హెల్త్ కోసం కొన్ని నియమాలు పాటిస్తున్నప్పుడు మొదట్లో ఇలాంటి మార్పులు ఉంటాయి, అవి నిదానంగా మామూలు అయిపోతాయి. రేపు బెంగాల్ టైగర్ సినిమాలో రవితేజ మామూలు స్థితికి వచ్చేసి కొంచెం కొత్తగా ఎంటర్టైన్ చేయబోతున్నాడు అనిపిస్తా ఉంది. బెంగాల్ టైగర్ సినిమాకి సంబంధించి చాలా మందికి చాలా రకాల ఎక్స్పెక్టేషన్స్ ఉండొచ్చు. నాకైతే ప్రత్యేకంగా ఓ ఎక్స్పెక్టేషన్ ఉంది ఈ సినిమాకి సంబంధించి, అదేమిటి అంటే రవితేజ డాన్స్ లు. ఆయన డాన్స్ ల కోసం ఈ సినిమాని తొందరగా చూసేయాలన్న కుతూహలం కలుగుతా ఉంది. బెంగాల్ టైగర్ సాంగ్ ప్రమోస్ లో కనిపిస్తున్న రవితేజ మామూలుగా అనిపించడం లేదు. బీభత్సమైన ఎనర్జీతో రిఫ్రెషింగ్ ఫీలింగ్ కలిగిస్తూ హంట్ చేస్తున్నాడు. కొత్త స్టెప్లు ఏవో ట్రై చేశాడు అని చెప్పడానికి లేదు, కానీ చేసిన డాన్స్ ల్లోనే ఏదో మ్యాజిక్ ఉంది. ముఖ్యంగా పాటల్లో రవితేజ డాన్స్ ఆడుతున్న విధానం క్యాచీగా ఉంది, అటెన్షన్ తీసుకుంటుంది. ఆయన బాడీ లాంగ్వేజ్ లో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. బహుశా దాని మూలంగానే ఆయన వేస్తున్న డాన్స్ లు ఆకర్షణీయంగా ఉన్నాయనుకుంటా. ఎనర్జీకి మారు పేరు రవితేజ. ఇప్పుడు ఆ ఎనర్జీకి కొత్త కుర్రదనం వచ్చి యాడ్ అయినట్టుంది. మామూలుగా లేవు ఆయన డాన్స్ లు, చెంగు చెంగుమని లేడీలా ఎగురుతున్నారు. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ సినిమా. థియేటర్కల్ ట్రైలర్ చూసిన తర్వాత రొటీన్ ఫిల్మ్ అన్న ఫీలింగ్ కలిగింది. ఇప్పుడు సినిమా ఎంత రొటీన్ అయినప్పటికీ రవితేజ తన డాన్స్ లతో మాత్రం ఆకట్టుకోవడం ఖాయమని అనిపిస్తా ఉంది. అపై సంపత్ నంది ఈ బెంగాల్ టైగర్ ని ఎలా హ్యాండిల్ చేశాడో చూడాలి మరి. ఇది బుల్టన్, మరో బుల్టన్ తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ మ్యాన్ టాకీస్ రాజా, థ్యాంక్ యూ.